భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లాపల్లి మండలం పరిధిలోని వెంకటాపురం సింగారం గ్రామానికి ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తి కోయస్ నివసించే పాలగుంపు దేవయ్య గుంపు లక్ష్మయ్య గుంపు కలిపి సుమారు 100 కుటుంబాలకు నీటి కాలుష్యం కాకుండా అపరిశుభ్ర నీరు తాగకుండా స్వచ్ఛమైన నీరు తాగాలనే సదుద్దేశంతో అల్లాపల్లి ఎస్ఐ సంతోష్ కుమార్ వారి ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్, ఇల్లందు డీఎస్పీ రవీందర్ రెడ్డి, టేకులపల్లి సీఏ భానుద్రాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఏ మాట్లాడుతూ, ఈ ప్రాంతానికి నేను ఎస్ఐగా పనిచేసినప్పుడు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందన్నారు. గర్భిణీ స్త్రీలకు 108 సౌకర్యం లేనప్పుడు ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, వలస వచ్చిన గుత్తికాయలకు గత చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత నెల క్రితం వెంకటాపురం మరియు సింగారంలో హెల్త్ క్యాంప్ నిర్వహించామన్నారు. మీకు ఎలాంటి అవసరం ఉన్నా ఇబ్బంది ఉన్నా మా స్టేషన్కు వచ్చి మమ్మల్ని సంప్రదించగలరని ఎస్ఐపీ సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఉన్న గ్రామాలకి విద్యుత్ సౌకర్యం, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామన్నారు. కొన్ని గ్రామాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ సునీల్ దత్ మాట్లాడుతూ, ఛత్తీస్గఢ్ మరియు ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన గుత్తికోయస్కు మేము పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. అడవిలో ఉంటూ సరైన పోషకాహారం లేనందున అనారోగ్యం పాలవుతున్నారని, సరైన తాగునీరు లేక ఇబ్బంది పాలవుతున్నారని, అనేక ఆరోగ్య సమస్యలు గురవుతున్నారని ఈ వాటర్ ఫిల్టర్లు పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సర్పంచ్ వజ్జ నరసింహారావు, ఉప సర్పంచ్ వార్డ్ సుజాత, ఉపేందర్, కానిస్టేబుల్ వెంకట్, రజవి తదితరులు పాల్గొన్నారు. సార్ ఆదేశాల ప్రకారమే ప్రతి విలేజ్లో సింగారం, వెంకటాపురం అన్ని హ్యామ్లెట్లలో కూడా మేము బ్లాంకెట్లు మీకు అందజేయడం జరిగింది చలిని తట్టుకోవడానికి. అలాగే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళను మీ పెద్దమనుషుల ద్వారా మాట్లాడి స్కూళ్ళలో చేర్పిస్తున్నాము, హాస్టల్స్లో చేర్పిస్తున్నాము. ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉంటే హాస్టల్లో పంపించడం జరుగుతున్నది. మెడికల్గా కూడా ఆశా వర్కర్ల సాయంతో, అక్కడ ఏఎన్ఎంల సాయంతో డాక్టర్ గారు కూడా తీసుకొచ్చి వైద్యం చేయించాము. గ్రామాలలో ప్రెగ్నెంట్ లేడీస్కు మెడిసిన్స్ ఇప్పించాము. అలాగే ఈ దగ్గు టీబీ ఉన్న వాళ్ళను కూడా కొత్తగూడెం ఆసుపత్రికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయ. లైట్కి ఎలక్ట్రిసిటీకి ఇప్పుడు ఇది మంచి నీళ్ళకి కూడా సమస్య ఉంది. ఇది అందరూ లోపలికి ఉన్నాయి. అది అందరు గుంపు ఫారెస్ట్లో. మేము ఇది మన తరఫు నుంచి, పోలీస్ తరఫు నుంచి, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీ అందరి కోసం ఇక్కడ రెగ్యులర్గా వస్తున్నారా? ఎస్హెచ్ఓ వస్తున్నారా? డిఎస్పీ వస్తున్నారా? సిఐ వస్తున్నారా? రెగ్యులర్గా ఇది స్పెషల్ పార్టీకి కమాండోస్, కానిస్టేబుల్స్, ఆఫీసర్స్ రెగ్యులర్గా ఇది ఇక్కడ తిరుగుతారా? మీకోసం వస్తారా? మీ అందరికి చూడడానికి వస్తారా? వాళ్ళకి కూడా మీరు మంచిగా చూడాలి. వాళ్ళు మీతో మాట్లాడతారా? మీ సమస్య ఇది చూడడానికి వాళ్ళు వస్తున్నారా? వాళ్ళ టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్ష.